ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి మానసికమైనటువంటి ఉత్సాహంలో మరిన్ని విజయాలు సాధించాలనేటువంటి జిజ్ఞాస పెరుగుతుంది. కొత్త విషయాల్లో చేపడతారు, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, రాజకీయపరమైన నిర్ణయాలు సానుకూల పడతాయి, ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కోసం కష్టపడతారు, దాన్ని సాధించుకుంటారు. దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రస్తుతం చేస్తున్న పని అదే, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఆ స్థానాన్ని. అదే కోణంలో ఇతరుల మంచి గురించి, బాగోగుల గురించి ఆలోచన చేస్తారు, వాళ్ళకు కూడా సహాయం చేస్తారు. ఈ మద్య వ్యాపారం కానివ్వండి, విద్యా వ్యాపారం కానివ్వండి, వైద్య వ్యాపారం కానివ్వండి, ఇసుక, మట్టి, ఇటుకరాళ్ళు, ఇనుము ఇలాంటి వ్యాపారాల్లో విశేషమైనటువంటి ధనాన్ని సంపాదించగలుగుతారు. అదే కోణంలో మీపై వచ్చిన విమర్శలకు కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక పెద్ద మనిషిగా మీరు ఫోకస్ కావాలని చెప్పని ప్రయత్నాలు చేస్తారు. మీ మనస్తత్వానికి, మీరు చేసే పనులకి మీకు ఆ రకమైన సముచిత స్థానం ప్రజల్లో ఉంది. మీ పక్కన ఉన్న అనుచరులు చేస్తున్నటువంటి గలీజు పనులకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళ వల్ల మీ పేరు ఇబ్బందిలో పడుతుంది, కనుక అలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. ఎన్నికల సమయంలో వాళ్ళని దూరంగా ఉంచడం మరింత మంచిది. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు. మీ స్థానాన్ని వదులుకోవడానికి మీరు ఇష్టపడరు, దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడటానికైనా మీరు సిద్ధపడతారు. మీరు అభిమానించి ఆరాధించేటువంటి భగవంతుడికి, అమ్మవారికి అష్టములుగా తేలతో దీపారాధన చేయండి. త్రిశూల్ శక్తివంతమైంది, దాన్ని ఉపయోగించి పొగవేయండి. త్రిశూల్తోటి తిరుగులేని అదేవిధంగా అమ్మవారి పూజా కార్యక్రమాల్లో సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి. పరిమళ గంధంతో, సుగంధ సిద్ధ గంధాక్షతతో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేయనక్కర్లేదు, ఓపిక లేకపోతే. మీకు తోచిన రోజులు చేయండి, మనసు పెట్టి చేయండి, 10 నిమిషాలు పూజ చేయండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి, కొత్త అప్పులు తీసుకుంటారు, పాత అప్పులు తీర్చివేస్తారు. సంతాన పురోగతిలో కొన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఒక దారి తీసుకురాగలుగుతామనేటువంటి నమ్మకం మీరు కలిగి ఉంటారు. సంతానం విషయంలో ఉన్నటువంటి దిగులు రూపుమాపుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళని ఒక దారికి తీసుకురాగలుగుతారు. పెళ్లి కాని ఆడపిల్లల విషయంలో మీ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. పునర్వివాహ సంబంధాల విషయ వివరాలు కూడాను సానుకూల పడతాయి, ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక స్థాయి, ఒక స్థానం ఉంటుంది. దాన్ని ఎవరు కూడా తీసేయలేరు, తొలగించలేరు, ఏమీ చేయలేరు. మీకు మీరుగా ఉన్నతమైనటువంటి పనులు చేసి మరింతగా పేరు తెచ్చుకుంటారు. ఈ వారం ఈ రకంగా మీ గ్రహస్థితి సూచిస్తోంది.